ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానం ద్వారా మన జీవితాలు బలపరుచుకుంటాం. దేవుని వాగ్దానాలు అమూల్యములను మరియు అత్యధికములని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవడం వలన గొప్ప ధైర్యాన్ని మనం పొందుకుంటాం. సో ఈరోజు వాగ్దానాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 52:9 చదువుకుందామా? ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 52:9. నీవు దానిని నెరవేర్చితివు గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఐ విల్ ప్రైజ్ ది ఫర్ ఎవర్ బికాస్ దౌ హ్యాస్ డన్ ఇట్. నువ్వు చేశావు, నువ్వు నెరవేర్చావు. ఒక అద్భుతమైన మాట. దావీదు భక్తుడి కీర్తన రాస్తున్నాడు ఒక విపత్కరమైన సమయంలో, ప్రతికూలమైన వాతావరణంలో దావీదు ఈ కీర్తన రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, ప్రభువా నువ్వు దాన్ని నెరవేర్చావు, యూ హ్యావ్ డన్ ఇట్. ఎస్, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. ఇంక అందులో తిరగలేదు. దేవుని వాగ్దానాలు కానీ దేవుని లేఖనంలో రాయబడిన ప్రవచనాలు కానీ ఖచ్చితంగా నెరవేరాయి, నెరవేరబోతున్నాయి కూడా. వాగ్దానం ఇచ్చిన దేవుడు, అయ్యో నేను మర్చిపోయాను, అప్పుడు అలా చెప్పానా, నేను అలా చెప్తానని అనుకోలేదు అని మాట మార్చేవాడు కాదు. యూజువల్గా మనుషులు అలా మాటలు మారుస్తారు. వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవలసిన సందర్భం వచ్చినప్పుడు మనుషులు ఏమంటారు, నేను అలా అన్నానా, అలా అన్నానని నాకు గుర్తులేదు, ఫోన్లే లైట్ తీసుకో, నేను చేయలేనులే ఇప్పుడు అని కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, లేదా తమ యొక్క వాగ్దానాలు బ్రేక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారేమో. ఇంకా రాజకీయవేత్తల దగ్గరికి వస్తే ఇంక మనం చెప్పవలసిన, ప్రపంచంలో 90% మంది రాజకీయవేత్తలు తాము చెప్పింది ఏది నెరవేర్చరని ఒక సర్వే ఉంది. అందరూ అలా ఉంటారని అంటలేదు, కానీ చాలా మట్టుకు అలాగే ఈ రోజుల్లో కనబడుతున్నారు. అయితే దేవుడు అలాంటోడు కాదు. ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు అబద్ధికుడు కాదు. నేను సత్యమును అని ప్రభువని యేసుక్రీస్తు పలికారు అంటే ఆయన మాట సత్యము, ఆయన ఆలోచన సత్యము, ఆయన వాగ్దానాలు సత్యం. ఈరోజు దేవుడు నీ జీవితంలో చెప్పిన ప్రతి మాట, లేఖనానుసారంగా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఏమన్నా దేవుడు వాగ్దానాలు అయితే ఉన్నాయి కానీ ఇంకెక్కడ నెరవేరతలేండి, అయిపోయింది, ఇక దేవుడు వాగ్దానాలు నెరవేర్చడు మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. తన వాగ్దానాలు నీ జీవితం నెరవేర్చేవాడు. ప్రభువా నువ్వు దాన్ని నెరవేర్చావు గనక నిత్యము నేను స్తుతిస్తాను, నీ నామము నీ భక్తుల దృష్టికి విలువైంది ఉత్తమమైంది అనే మాట అక్కడ రాశాడు. యేసయ్య నామంలో శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రొనౌన్స్ దట్ నేమ్ అండ్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. యేసు నామములో శక్తి ఉంది, ఆయన నామము ఆయన భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరిస్తాను, జ్ఞాపకం చేసుకుంటాను. మన జ్ఞాపకాల్లో మన తలంపుల్లో ప్రభు ఉన్నప్పుడు ఉత్తమమైన దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. ఈరోజు నా ప్రార్థన, నా కోరిక ఇదే, మీరందరూ కూడా దేవునికి ఉత్తమమైన దీవెనలు పొందాలని, ఆశీర్వాదాలు పొందాలని మనసారా కోరుకుంటాను. అందుకుగాను మీరు చేయాల్సింది, మీ తలంపులలో ఎప్పుడూ ప్రభువును ఉంచుకోండి, మీ ఆలోచనలో ప్రభువును ఉంచండి, ప్రతి విషయంలో దేవుని ధ్యానం చేయండి, అద్భుతాలు మీరు చూస్తారు. ప్రేమగల తండ్రి, నువ్వు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే నీ కొరకు కనిపెడుతున్నారో, నీ కార్యం వారి జీవితంలో జరగాలని ప్రభువా కనిపెడుతున్నారో, వారందరిని మీరు ముట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి. నువ్వు మంచి దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ రోజంతట్లో కావలసిన కృప మా ప్రియులకు అనుగ్రహించమని యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.